వాగర్తా వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జితరౌ వందే పార్వతీ పరమేశ్వర నిదయే సర్వ విద్యాం గురవే విశసే సర్వ రోగినాం దక్షిణామూర్తయే నమ సుప్రభాతం చానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై రెండు మే నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం నుండి రెండు వేల ఇరవై రెండు మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు వృషభములో రవిబుధులు తులలో కేతువు కుంభములో శని మీనములో కుజ గురు శుక్రులు మకర కుంభ మీన మేషరాశులలో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాశుల్లో మిథున్ రాశివారు ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను పొందడానికి వీరికి ఎంతగానో అవకాశం ఉంది పని భారం పెరగడం వల్ల కాస్త ఇబ్బందిగా ఈ వారంలో మీరు ఉండేటువంటి వాతావరణం ఉంది మీ ఆలోచనలు కొన్ని అస్తవ్యస్తంగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంలో ఖర్చులు ఇబ్బందికరంగా మారేటువంటి వాతావరణం ఉంది సంతానం విషయంలో అనవసరంగా ఆలోచించకండి అంతా మంచి జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగానూ లాభదాయకంగానూ ముగిసేటువంటి వాతావరణం ఉంది ఈ రాశి వారికి ఈ వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలం ఈ మిథున్ రాశివారు ఈ వారంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లముతో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మీకు మంచి జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ మిథున్ వారు ఈ వారమంతా కూడా గణపతికి పూజలు నిర్వర్తిస్తూ ఈశ్వరుని యొక్క ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది మేము చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేర్చుకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం